గారు ప్రధాని గారు వెల్కమ్ 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 అన్నరే అరే అన్నయ్య అన్నరే పడ దంగ పడ మొత్తం బానే కట్టమాయ నీకు తెలియంది ఏముందలుడు ప్రధాని గారు ఫేషియల్ సర్జరీ సెక్షన్ కూడా పెట్టావా పుట్టువన్నే లేకున్నా పెట్టువన్నే వేలం వేరిగా పెరిగిపోయింది ఈ రోజుల్లో అందుకనే ఈ ఏర్పాట్లు చేశాను ఇది ఆ భరత్ గారు ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ విధానమేగా అవును ప్రధాని గారు అయితే నేను కూడా ఫేషియల్ చేయించుకుంటాను మామ వీడికి దీని మీద కన్ను పడింది నేను ప్రపంచ దేశాలు పర్యటించాలి కదా మామ నా ఫేస్ ఇంకాస్త గ్లామర్ గా ఉందనుకో భారత్ వెలిగిపోతుంది అంటూ ప్రపంచ దేశాలు పొగర్తులతో ముంచెత్తుతాయి మరి చీపులు ఇక్కడ ఫేస్ వీడును నేనేదో దేశాన్ని దిగబింగుదామని వీడి ప్రధానిగా చేస్తే భారతదేశం విరిగిపోతుందని వీడి మొహం చూసి ప్రపంచ దేశాలు పొగుడతాయా ఏంటి మామ గొడుగుతున్నావు అదే ఏం లేదు ప్రధాని గారు మీ కోరిక ప్రకారమే చేద్దాం నేనెందుకు కదనాలి డాక్టర్ గారు మన ప్రధాని గారికి ఆ ఫేషియల్ ట్రీట్మెంట్ చెయ్యండి నేను ఈలోపుగా మిగతా ఏర్పాట్లు చూసుకుని వస్తాను ప్రధాని గారు మీరన్నట్టు నిజంగానే భారత్ విరిగిపోతుందండి అంతా మీ తలవే మామ గారు ఈ దెబ్బతో నా మొహాన్ని పట్టిన గ్రహణం విడిపోయింది అనుకోండి పదండి భరత్ ఏమైంది స్ఫూర్తి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కంగారు పడుతున్నారు ముందు భరత్ ఇక్కడ చెప్పండి భరత్ అర్జెంటుగా ఏదో సాఫ్ట్వేర్ కాన్ఫరెన్స్ ఉందని అమెరికా వెళ్ళిండు దొంగ సచ్చినోడు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏమన్నా ప్రాబ్లమా ప్రాబ్లం నాకు కాదు ఈ దేశానికి మళ్ళీ ఏదైనా కార్గిల్ యుద్ధం మొదలైందా అంతకన్నా పెద్దదే ఆ జనార్దన్ వాళ్ళ మామతో చేతులు కలిపి వాళ్ళ నాన్న తనే చంపి పీఎం అయిపోయాడు ఇప్పుడు మామ అన్నుడు కలిసి ఈ దేశాన్ని ఏ కార్గిల్ చేస్తారో ఏమో ఈ విషయం భరత్తో చర్చిద్దామని వచ్చాను కానీ భరత్ లేడు ఇక మీరేం చేస్తారు నేను వెళ్తాను స్ఫూర్తి అనవసరమైన విషయంలో తలదొచ్చి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు సమయానికి భరత్ కూడా ఇక్కడ లేడు ఒరేయ్ విషయం మీడియాకు పూర్తిగా తెలిసిపోయింది మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది నమస్కారం అల్లుడు గారు ఓ సారీ 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 మాట జారారు ప్రధాని గారు చాలా కష్టపడిపోతున్నారు ఫైల్స్ చూడలేక సంతకాలు పెట్టలేక మహా గారు పని చేస్తున్న పడి మిమ్మల్ని గమనించలేకపోయాను నన్ను మన్నించండి కూర్చొని దయచేసి హైదరాబాదులో చీపులు ఇక్కరు తాగుతూ పూటకో అమ్మాయిదో తిరుగుతూ ఉండేవారు సైలెంట్ గా తండ్రిని హరి అనిపించి ఏకంగా ఢిల్లీకి ఎక్కేశారు ఏంది మామా నువ్వు అలా మాట్లాడుతున్నావు నా మార్గానికి దర్శకత్వం వహించి నాకు ఈ పదవి భిక్ష పెట్టింది నువ్వే కదా నువ్వే ఇలా శంకిస్తే ఎలా మామా చిన్న హెచ్చరిక అల్లుడు ఓ సారీ సారీ ప్రధాని గారు ఊరికే ఫీల్ అయితే ఎలా ఇంతకీ మీరు వచ్చిన పనేంటో చెప్పనలేదు వీరు బృందాలు గారని 30 సంవత్సరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయిపోయిన ఎన్ఆర్ఐ ఇప్పుడు మన దేశానికి ఏదో ఒక సేవ చేయాలనుకుంటున్నారు వీరి స్థలం కోసమే ఆంధ్ర గవర్నమెంట్ తో పోరాడి ఒప్పించి స్థలం సేకరిస్తే వెధవ రైతులు తిరగబడ్డారు ఆ భరత్ గారు చావబాదాడు నిన్ను ప్రధానిగా చేసి సుఖమేమంది అల్లుడు ప్రధాని గారు ఇప్పుడు ఏం చేయమంటావు అధికారం అడ్డు పెట్టి వాడి భరతం పట్టించొచ్చు కదా మనం అధికారంలో ఉన్నాం వాడితో గొడవలు ఎందుకు మామా
ఆంధ్ర రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం. ప్రతి రాష్ట్రంలోనూ రైతులు ఇలాగే ఎదురు తిరుగుతున్నారు అల్లుడు. ప్రతిసారి నోరు దారిపోతూనే ఉంది ప్రధాని గారు, క్షమించండి. అసలు పార్లమెంటులో ఈ రైతులకు సంబంధించిన ఏదో ఒక బిల్లు ప్రవేశపెడితే గానీ ఆ రైతులు దారికి రారు. లేకపోతే మూటలు మూటలు మోసుకొచ్చున్న ఇలాంటి ఎన్ఆర్ఐలు అందరూ వెనక్కి దారి పడతారు. అప్పుడిగా మన చేతికి మిగిలేది సత్తు బొచ్చ చెక్కచ్చడట. సరే మామా, చట్టాలను మనకు అనుకూలంగా మలుచుకుంటే సరి. సరేనా? అదే కదా నా ఏడు ప్రధాని గారు. ఓకే, ఇక అన్ని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అయ్యా ఉంటారు, రావండి. మోహన్ చూడు, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఢిల్లీ చేరింది,
పైగా మన గెస్ట్ హౌస్ ముందు తచ్చట్లాడుతుంది. కొంపదీసి మన రహస్యాలు కనిపెట్టానిక అంతే అంటుంది సార్. అల్లుడు.